ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ నేను ఆర్పి ఈ టూ థౌజండ్కి బ్యాంక్ నిఫ్టీ కి లెవెల్స్ ఎలా ఉన్నాయి కీ లెవెల్ ఎక్కడ ఉంది ట్రెండ్ కంటిన్యూస్ గా పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది సో ఎక్కడ మనకి హైయర్ లెవెల్ లో ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది సో ఒకవేళ మైనర్ కరెక్షన్ వస్తే మంచి సపోర్ట్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి దాంతో పాటుగా రెండు స్టాక్స్ మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తున్నాం సో ఈ రోజు కూడా ఇంకొక రెండు స్టాక్స్ గురించి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఎలా ఉంది ఎక్కడికి వస్తే మనం ప్రాఫిట్స్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో దానికన్నా ముందుగా ఆ ఈ మంత్ సెప్టెంబర్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అంటే కమ్మింగ్ సాటర్డే అండ్ సండే రెండు రోజులు కూడా విజయవాడలో హోటల్ ఐలాపురంలో ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ మీట్ జరుగుతుంది దీంట్లో టెక్నికల్ అనాలిసిస్ దాంతో పాటుగా కొంత ఫండమెంటల్ అనాలసిస్ కూడా టీచ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్ లో ఉన్నాయి అండ్ అదేవిధంగా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ టూ సెవెన్ జీరో జీరో ఎయిట్ ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేసి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో ఇప్పటి వరకు ఆన్లైన్లోనే ఎక్కువగా కండక్ట్ చేసాం ఇది ఆఫ్లైన్ హోటల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తుంది ఈ రెండు రోజులు మీకు కొంతవరకు మార్కెట్ల గురించి అవగాహన స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవటం ఎలా టెక్నికల్గా లెవెల్స్ చూడటం ఎలా ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది తప్పకుండా జాయిన్ కండి ఇది నిఫ్టీ డైలీ క్యాండీ స్టిక్ చాట్ సో ర్యాలీ ఎక్కడ బ్రేక్ కావట్లేదు నిన్న మైనర్ ప్రాఫిట్ బుకింగ్ లాంటి జరిగింది కానీ ఈ రోజు అక్రాస్ ద బార్డర్ అని చెప్పొచ్చు మనకి ఐటీ స్టాక్స్ బాగా ర్యాలీ చూసాం సిమెంట్ స్టాక్స్ లో ర్యాలీ చూసాం సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ ని అప్వర్డ్ మూమెంటం కి కన్సిడర్ చేసే అంశాలని చెప్పొచ్చు సెక్టోరియల్ మూమెంటం స్ట్రాంగ్ ఉంది సో ఐటీ తర్వాత బ్యాంకింగ్ లో కూడా ర్యాలీ కంటిన్యూ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు మిడ్ క్యాప్ లో కూడా కొంత ర్యాలీ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు కొంత కొన్ని రోజులుగా మనం గమనిస్తే మిడ్ క్యాప్ స్టాక్స్ లో కొంత బ్యాక్స్ వచ్చాయి సో ఇప్పుడు మళ్ళీ మిడ్ క్యాప్ స్టాక్స్ లో కూడా కొంత ర్యాలీ కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడు మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా సెవెంటీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ కొంత రెసిస్టెన్స్ పాయింట్ అయితే ఉంది టెక్నికల్ గా మనకి ఇది కొంచెం రెసిస్టెన్స్ పాయింట్ కాకపోతే ఇప్పుడున్న మొమెంటం చూస్తే దాన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు కనపడుతున్నాయి సో మనం గమనించాల్సింది ఏంటంటే సెవెంటీన్ టూ ఫిఫ్టీ కన్నా పైన సస్టైనబుల్ గా ట్రేడ్ అవుతూ ఉంటే అంటే కనీసం మనకు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ లెవెల్ కన్నా పైన ఉంటే మాత్రం ఈ ర్యాలీ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో నెక్స్ట్ లెవెల్ వచ్చి మనకి సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు ఇప్పుడున్న డేటా ప్రకారం చూస్తే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్ట్రాంగ్ కాల్ రైటింగ్ హెవీగా జరిగింది హైర్ లెవెల్లో ఈవెన్ ఫోర్ హండ్రెడ్ దగ్గర కూడా కొంత కాల్ రైటింగ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ కాల్ రైటింగ్ ఉంది సిక్స్ హండ్రెడ్ కాల్ రైట్ కొంచెం హెవీగా ఉన్నాయి సో కాబట్టి మనకి ఆ లెవెల్స్ దగ్గర కొంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది మన ప్రాఫిట్ బుకింగ్ కి అది మంచి అవకాశం అని చెప్పొచ్చు మనం గతంలో అనుకున్నాం సెవెంటీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ ఫార్టీ ఫైవ్ ఆ లెవెల్స్ మన ప్రాఫిట్ బుకింగ్ జరిగితే మంచిదని సో ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రాఫిట్ తీసుకుంటే మనం అవుట్ కోసం వెయిట్ చేయొచ్చు ప్రాఫిట్ తీసుకోలేదు అనుకోండి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని మనకి సెవెంటీన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ వరకు వెయిట్ చేయొచ్చు ఇప్పుడున్న మన లెవెల్స్ ప్రకారం చూస్తే కీ లెవెల్ వచ్చి సిక్స్టీన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ సో కీ లెవెల్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఎప్పుడైనా సరే కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండాలి కీ లెవెల్ కన్నా బ్రేక్ అయ్యి కింద ఒక రోజు రెండు రోజులు డౌన్ సైడ్ కి వెళ్తే మాత్రం అది మనకి సెల్లాంగ్ వ్యాలీస్ లాగా ఉండొచ్చు సో ఆ కీ లెవెల్ ఇప్పుడు మనకి చాలా కింద ఉంది ఇప్పుడు నిఫ్టీ వచ్చే సెవెంటీన్ థౌసండ్ టూ థర్టీ దగ్గర ఉంది బట్ మనకి కీ లెవెల్ ఎక్కడో చాలా కిందలో ఉన్నాయి అంటే మనకి బాగా అవకాశం ఉంది ఒకవేళ డిప్ వస్తే బై చేయడానికి అదేవిధంగా మ్యాక్స్ పైన చూస్తే సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ రేంజ్ వచ్చి సెవెంటీన్ థౌసండ్ త్రీ సిక్స్టీ త్రీ నుంచి సెవెంటీన్ సెవెంటీన్ థౌసండ్ వన్ జీరో ఫైవ్ వరకు ఒక బ్రాడ్ రేంజ్ కనపడుతుంది నిఫ్టీకి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి లెవెల్స్ సో మనం నిన్న అనుకున్నట్టుగా థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి సపోర్ట్ లాగా ఉండొచ్చు అని సో ఈరోజు ఇంట్రా డేలో ఆ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని మనకి థర్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ దగ్గర క్లోజ్ అయింది ఇది కొంచెం అంటే కంపారిటివ్లీ నిఫ్టీ ఉన్నంత మూమెంటం అయితే దీంట్లో కనపట్లేదు సో ఇప్పుడు మనకి ఒక పెద్ద హార్డిల్ థర్టీ సెవెన్ థౌసండ్ థర్టీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర కొంత టెక్నికల్ గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది దాన్ని బ్రేక్ చేస్తేనే మనకి హయ్యర్ లెవెల్స్ వెళ్ళొచ్చు డౌన్ సైడ్ ఇప్పుడు కూడా థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సపోర్ట్ లాగా ఉంటుంది ఒకవేళ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా కింద బ్రేక్ అయితే మాత్రం థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా కింద బ్రేక్ అయితే ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ లెవెల్ ఇది సో ఈ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా కింద క్లోజ్ అయ్యి కొంచెం వీక్నెస్ కనపడితే మాత్రం థర్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మంచి సపోర్ట్ లాగా ఉంటుంది అది మనకి మంత్లీ పీవోట్ లెవెల్ అదేవిధంగా మనం కీ లెవెల్ థర్టీ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ రేంజ్ వచ్చి థర్టీ సెవెన్ ఫోర్ నైన్టీ సెవెన్ నుంచి థర్టీ సిక్స్ వన్ సిక్స్టీ ఫోర్ మ్యాక్స్ పై థర్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఉంది ఇప్పుడు రెండు స్టాక్స్ చూద్దాం మనం టెక్నికల్ గా లెవెల్స్ మన ఆపర్చునిటీ ఎక్కడ ఉంది చూసుకోవడానికి ఇది ఇండియా మార్ట్ టెక్నికల్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది సో ఇక్కడ ఈరోజు ఒక స్ట్రాంగ్ మొమెంటం హ్యూజ్ లాంగ్ బిల్డప్ జరిగింది ఫ్యూచర్స్లో అండ్ ఇక్కడ చూస్తే మనకి ఒక మొమెంటమ్ క్యాండిల్ డీసెంట్గా మనకి మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీన్ మంత్లీ పీ ఓట్ ఉంది ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఒక డీసెంట్ మొమెంటమ్ ఇచ్చింది ఇది సో అండ్ ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది బ్రేక్అవుట్ ట్రేడ్ లాగా ఇది సో బ్రేక్ చేసిన తర్వాత కొంచెం కన్సల్టేట్ అయ్యి మళ్ళీ హెవీ వాల్యూమ్ తోని బ్రేక్ చేసింది ఇప్పుడు సో దీది ఫర్దర్ గా మనకి ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లెవెల్స్ వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి సో మైనర్ పుల్ బ్యాక్ వస్తే మేబీ అరౌండ్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ సైడ్ కి వస్తే సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆర్ ఎయిట్ థౌసండ్ లెవెల్స్ లోకి ఇది కొంచెం పుల్ బ్యాక్ లాగా వస్తే రేపు కానీ ఆర్ మండే ట్యూస్డే ఎప్పుడైనా సరే కొంచెం గమనించి దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు ఇది పొజిషనల్ ట్రేడింగ్ ఇంట్రాడి కోసం కాదు సో పొజిషనల్ గా కొంచెం మైనర్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు బై చేసి స్ట్రిక్ట్ గా సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్రాంతంలో స్టాప్లాస్ పెట్టుకుని ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆ లెవెల్స్ వరకు దీంట్లో మనకి ఒక పొజిషనల్ గా ట్రేడింగ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది ఇది ఇండియా మార్ట్ సెకండ్ స్టాక్ వచ్చి సన్ టీవీ సో ఇది సన్ టీవీ బాగా ఫాలో అయింది మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ లెవెల్ నుంచి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సో ఒక హండ్రెడ్ అండ్ టెన్ పాయింట్స్ వరకు డౌన్ అయిన తర్వాత మైనర్ గా ఇది అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఇక్కడ స్లోగా సైడ్ వెళ్తుంది సో ఇది దీంట్లో మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ స్ట్రిక్ట్ గా స్టాప్ తో చేయాలి ఇది ఎందుకంటే మనకి ఇక్కడ మంత్లీ పీఓట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఉంది సో వీక్లీ పీఓట్ దగ్గర దాదాపు ఫోర్ డేస్ నుంచి ఇక్కడే కన్సల్టేట్ అవుతుంది ఇది బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి సో ప్రైస్ ఇప్పుడు ఉన్న ప్రైస్ ఫోర్ ఎయిటీ సెవెన్ ఉంది మేబీ ప్లస్ ఆర్ మైనస్ వన్ రూపీ టూ రూపీస్ దగ్గర దీంట్లో ఒక ఎంట్రీ తీసుకోవచ్చు స్టాప్ లాస్ ఈ క్యాండిల్ లో కన్నా కొంచెం కింద పెట్టుకోవాలి అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ దగ్గర స్టాప్లాస్ పెట్టుకొని మనకి హైయర్ లెవెల్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి మంత్లీ పీఓట్ ఇది కొంత అబ్స్టెక్ట్ చేస్తుంది మనకి పైకి వెళ్ళనీయకుండా సో ఇక్కడికి వచ్చినప్పుడు మనది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ కాబట్టి ఇక్కడ మన ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకోవచ్చు సో ఇట్లా మనం దీంట్లో ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లాగా తీసుకోవచ్చు కొంచెం మీడియం టర్మ్ పర్స్పెక్టివ్ ఉండి కొంచెం ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే మాత్రం ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ లెవెల్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాకపోతే అది కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు బట్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కి మాత్రం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఈ లెవెల్స్ లో మనం ప్రాఫిట్ తీసుకుని ఓకే మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు దీంట్లో సో ఇది సన్సీ సన్ టీవీ రెండు స్టాక్స్ చూసాం ఇండియా మార్ట్ అండ్ టీవీ అదే విధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేపు వీడియోలో మళ్ళీ ఇంకా రెండు స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం సో ఇందాక చెప్పినట్టుగానే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రేపు సాటర్డే అంటే కమింగ్ సాటర్డే సండే నాలుగు ఐదో తారీఖుల్లో విజయవాడలో హోటల్ ఐలాపురంలో ఇన్వెస్టర్స్ కి ట్రేడర్స్ కి మీట్ ఉంది అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ నేర్చుకోవచ్చు అదేవిధంగా టెక్నికల్గా లెవెల్స్ ఏంటి టెక్నికల్ లెవెల్స్ ఏంటి వారిని ఎట్లా ట్రేడ్ చేస్తాం మన స్టాక్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ నేర్చుకోవడానికి ఇక్కడ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది తప్పకుండా మీట్ కి అటెండ్ కావడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో